ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. ఖమ్మం జిల్లా చింతకాని ఎంపీడీఓ ఆఫీస్ ముందు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం మూసివేస్తున్నట్లు ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. పాఠశాలను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు. ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిత్తం గ్రామ సమీపంలో అటవీ చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో అటవీ సంపదకు తీవ్ర నష్టం జరిగింది. భారీ వృక్షాలు కాలి బూడిదయ్యాయంటున్నారు జనం. మంటలు ఆర్పివేయటంలో ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికరాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు వికరాబాద్ పోలీస్ కళా బృందం. కరోనా నిబంధనలు పాటిస్తూ జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. పోలీస్ కళా బృందం ఆటపాటలతో సాగిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట 1వ వార్డులో బస్తీబాట కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ తో పాటు అధికారులు వార్డులోని గల్లీలు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. వార్డులోని మురికి కాలువలు, సీసీ రోడ్ల సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా శివంపేట సహకార సంఘం బ్యాంకు ముందు బీజేపీ నాయకులు ధర్నా చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణాలు కట్టని రైతుల పేర్లను గ్రామ పంచాయతీల దగ్గర నోటీసు బోర్డు నుంచి వెంటనే తొలగించాలన్నారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేస్తారన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలు జిల్లా కోబ్రామిండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి, ప్రాణహిత సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు చెన్నూరు పోలీసులు. ఎదురు కాల్పుల్లో కొందరు గాయపడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. వీరు ప్రాణహిత తీరం దాటి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా అనంతారంలోని వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎంపీ మాలోతు కవిత పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరంలో వైభవంగా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేసిన 4 ఓపెన్ జిమ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే జోగురామన్న. పట్టణంలోని గాంధీ పార్క్, విద్యానగర్, న్యూ హౌసింగ్ బోర్డు, జీఎస్ ఎస్టేట్లలో కొత్తగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నారు ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిరుపేద లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాముల్ నాయక్. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్పస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. హరిహర సుత్తునికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాటి నుంచి 5 పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వస్తి పుణ్యాహోచనంతో ఉత్సవాలు ప్రారంభించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు చేశారు. రేపు ఆలయ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది.